ఉందని తెలుసుగా, మరి ఎందుకు అడుగుతారు? మా అమ్మ లోపలికి రానివ్వలేదుగా, నేను రాను. ఈరోజు మీ అబ్బాయి మా స్కూల్కి వచ్చి మా అమ్మని బెదిరించాడు. అలా చేయడం తప్పని చెప్పండి, మా అమ్మ పెద్దది కదా, అలా అనొచ్చా? ఇవన్నీ పెద్దవాళ్ళు అడగాల్సిన మాటలు, మరి మా నాన్నేడుగా నేనే అడగాలి. ఇంకెప్పుడు అలా చేయొద్దని మీ అబ్బాయికి బుద్ధి చెప్పండి. నేను వెళ్ళొస్తా. నిన్నే అడిగేది, ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? బాబాయి. నోర్మోయ్, నీకు బాబాయ్లు ఎవరు లేరు. శ్రీహర్ నేను కోపడ్డాడుగా. కోపడితే మీ అబ్బాయికి బుద్ధి చెప్పండి అని ఆ సూర్యనాయుడు గారికి వార్నింగ్ ఇచ్చొచ్చా. పెద్ద తినలేదు, పేరు పెట్టి పిలుస్తావా? తాతగారు అనలేవు. ఒకసారేమో బాబాయ్ అనొద్దంటావు, ఇంకోసారేమో పేరు పెట్టి పిలవద్దంటావు. యు ఆర్ క్రియేటింగ్ బిగ్ ప్రాబ్లమ్స్ మమ్మీ. యు ఆర్ ఆల్సో క్రియేటింగ్ బిగ్ ప్రాబ్లమ్స్. నువ్వేం పెద్ద రౌడీ అనుకున్నావా? నీ వార్నింగ్ ఆ సూర్యనాయుడు గారు మావగారు, ఆయన గజగజ వణికిపోయారు. పట్టుకో. ఏ రమా ఆంటీ కనబడిందా? లేదు. ఏమైంది అని అడిగాను, తాతగారు కొంచెం షివరయ్యారు. ఆంటీ ఎక్కడికెళ్ళుంటుంది మమ్మీ? అసలు పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకు? నీకు కావాల్సిన కబుర్లు మాత్రం బాగా చెప్పించుకుంటావు, మధ్యలో వచ్చేస్తుంది బిగ్ ప్రాబ్లం. నలుగురు నిరగదీయాల్సిన వాడు, తమ్ముడిని ఎత్తుక్కుంటా వచ్చి గతేయడమ్మా. ఇలా చెప్పా పెట్టకుండా పారిపోయే గుణం మొత్తం వంశంలో ఉందన్నమాట. ఉందమ్మా, ఇలా తాత కూడా ఎంతే. బాసు, ఆ రోజు నిన్ను పక్కనుంటే ఇలా జరిగేదా? మొత్తం అందరికి రేవు పెట్టేదాన్ని. ఆ బాబు ఇదేంటి, మన ఇంటి గెస్ట్లు వస్తున్నారు, కూర్చోండి. నా తమ్ముడు? నీ తమ్ముడికేం పర్వాలేదు, ఎక్కడో క్షేమంగా ఉండుంటాడు. నీకెలా ఉంది? సచ్చి బతికాడమ్మా బిడ్డ. ఏ తల్లి కన్న బిడ్డో ఈ అమ్మాయి, సమయానికి వచ్చి నా మనవణ్ణి కాపాడింది. మేం బ్రతికినంత కాలం నీ రుణాను పడి ఉంటామమ్మా. సెంటిమెంట్ తో కొట్టింది తెప్ప. బాస్ అంటే నిజంగా సెంటిమెంటే. సిస్టర్ సెంటిమెంటా? ఓహో, లవ్ సెంటిమెంటా? మీరే మరీ అవద్దు, నీ తమ్ముడు గురించి నేను ఎంక్వైరీ చేయిస్తాను. అతను ఎక్కడున్నాడు? బాగానే ఉన్నాడు. ఆ విషయం నాకు ఫేస్ కూడా బాగుంది, క్యారెక్టర్ కూడా మంచిదే. ఆ రాత్రి ఒంటరిగా ఉన్నా ఏమీ చేయలేదు. ఏంటి లవ్ ట్రాక్ లో కొడిపోతున్నాను? రే బుడ్డా, ఒక అమ్మాయి అబ్బాయి ఇటువే పరిగెత్తుకొచ్చారు చూసావా? రే నిన్నే రా. అటుపోయిండ్రు. ఎరా కనిపించారా? కనపడలేదు. ఆ స్టేషన్ లో చూసారా? లేదు. పోయి వెతకండిరా. వంట ఎలా ఉంది? లేడీ హ్యాండ్ కదా, కాస్త షాక్ కొట్టుంటుందిలే. అచ్చరే, కింద నుంచి పడాక ఓకేనా? నేను ఓకే, కానీ నువ్వు ఒకసారి డాక్టర్ చూపించుకో. నీకేం భయం లేదు బాసు, నిన్ను కొట్టించిన సాలేగాలని తిరిగి నీ హ్యాండ్ తోనే కొట్టిస్తాను.
మిస్టర్ కుంట ముక్కల సీతారాముడు. నీకు బాగా నీకు కోటింగ్ ఇచ్చి రోడ్డు మీద పడేస్తే హాస్పిటల్ కి తీసుకెళ్లాను, మామూలు మనిషిని చేశాను. ఎందుకని అడుగు, ఒకసారి అడగవే అడుగు. ఎందుకు? నువ్వంటే నాకు లైకింగ్ కాబట్టి. బాలే బసు బసు, ఒక్కసారి మళ్ళీ అడుగు, మళ్ళీ అడుగు బసు. ఎందుకు? నువ్వంటే నాకు లవ్ కాబట్టి, ప్యూర్ కాబట్టి, ప్రేమ కాబట్టి. చెయ్యి తగలగానే కొక్కిర రోగం వచ్చినట్టు కొంకర్లు తిరిగిపోయావంటే నీది ఏ టచ్ లేని ఫస్ట్ హ్యాండ్, నాది ఫస్ట్ హ్యాండే. అందుకే మన ఇద్దరి హ్యాండ్లు కలిస్తే హాత్కి సఫాయి. చెత్తం కదూ, ముందు బయటికి వెళ్తావా ఉంగబెట్టి గుద్దమంటావా? ప్రేమించాన నీకు ప్రేమాభిషేకం చేస్తా, శివరంజని రాగం పలికిస్తా. ఎక్కడి నుంచి అడుగు, అడుగు బసు, అడగవే అడుగు. ఎక్కడి నుంచి? నా గుండె పొరల్లోంచి, నా హార్ట్ కవర్ లోంచి. నవ్వులాట కాదు రోజు, నవ్వులాట పావురాయి, రిబ్బు మంది గుబ్బు కోర కోర్రమ్మ. ప్రేమ పైకి సాగినోయి, హోళ్ళు నైట్ మోతరోయి, మన్మధుని కలుసుకోర జేజమ్మ. మహబ్బత్ పిదాల శరాబత్, సజావు ప్రేమ ధరణ చేసి మరణ మదన దహన తగిలు రగిలు. పిలిచిన పలక బాంక నగర్కి అతికితే వదలది ప్రేమ బదలది ప్రేమ ఇంకా తెగేసి లాగితే తుమ్మకంక. అతికితే బదల